ఐఫోన్ ఇది హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వీడియో. అండ్ ద వీడియో ఈజ్ ఆల్ అబౌట్ నెల్లూరు మైపాడు బీచ్. సో మేమైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి నెల్లూరు మైపాడు బీచ్కి స్టార్ట్ అయ్యాం సన్ రైజ్ చూడడానికి. ఇంతవరకు అసలు మన మైపాడు బీచ్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే వెళ్లే దారిలో పంట పొలాలు ఉంటాయి. ఇట్స్ అన్ ఐ ఫేస్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్మోస్ట్ ఇంకా బీచ్కి రీచ్ అయ్యాం అనే లోపే సన్ వచ్చేసాడు. అయినా ఇట్ వాజ్ సో గుడ్ టు సీ సన్ రైజ్ ఇన్ ద బీచ్. ఆ వ్యూస్ మీ అందరు కూడా చూసేయండి. సన్ రైజ్ చూడడానికి కన్యాకుమారి వరకు వెళ్ళేంత అవసరం లేదేమో అనిపించే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ సన్ రైజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరితో కలిసి వెళ్ళా. ఒక ప్లాస్టిక్ పామును తెచ్చి అందరినీ భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఇట్ వెంట్ క్రేజీ, క్రేజీ రియాక్షన్స్ వచ్చాయి. ఇది కూడా మేము షార్ట్ తీసి ఆ రియాక్షన్స్ అన్నీ పెట్టాము, అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఇంకా బీచ్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఏం తింటున్నారని. దోశ బోండా కాదు, బోండాలు రెండు ఉన్నాయి. విన్ను అన్న హాయ్, ఏం తింటున్నావు? సునీష్ అన్న నీ టర్న్, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పు, చూడు, హాయ్ చెప్పు. ఏంటేంటి అన్ని సగం సమయం తినేసారు అందరూ? ఈ ప్లేట్ లో ఏముందో నేను చెప్పాలా? కనిపిస్తుంది ఐఫోన్, చూపి చూపి. ఐఫోన్ ఇది తింటున్నాము. చెప్పాను కదా ముందే వెళ్లే దారి చాలా బాగుంటుందని. హ్యావ్ ఎ లుక్. ఎక్కువగా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి. తాటి ముంజలు దొరుకుతాయేమో తిందాం అనుకున్నాం ఫ్రెష్ గా, కానీ అంత పొద్దున్నే ఎవరు అమ్మట్లేదు. ఇదే మన నెల్లూరు బీచ్. బ్లాగ్ నచ్చింది కదా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.